మామగారు తిడుతున్నారండి. అంత వారి తిట్లు దీవెనలు, దీనికంటే 5 సంవత్సరాలు పెద్ద ఉండిపోతు మామ. అందుకే సిక్స్ ప్యాక్ చేయను, నా సైజ్ దొరకవు, అన్ని పెద్ద పెద్ద ఉంటాయి. ఇదయ్యా చూశారుగా ఫ్రెండ్స్, మీరే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్, నేను సెలెక్ట్ చేయండి. ఏమా అయినా ఫేస్ ఎందుకు అట్లా డల్ గా పెట్టావు? మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ. ఆడవాళ్ళ షాపింగ్ తెలిసిందే కదండి, పంద చూస్తే 2 గంటలు అన్నమాట. హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, నేను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. వచ్చే జన్మ హాయ్ అండి. రేపు మా మ్యారేజ్ డే అండి. మ్యారేజ్ డే కోసం మేము షాపింగ్కి వెళ్తున్నామండి. షాపింగ్లో ఏం చేసాము, మా మ్యారేజ్ డే రోజు ఏం చేసాము, అన్నీ ఈ వ్లాగ్లో మీరు చూసేసేయండి. నమస్కారం అండి. మా వారు తిడుతున్నారండి, అందుకే ఫోన్ పెట్టాను. ఫోన్ పెడితే తిట్టరు కదా. పెద్దవారి తిట్లు దీవెనలు, దీనికంటే 5 సంవత్సరాలు పెద్ద ఉండిపోతు మామ. ఇంత పెద్ద షాప్ లో నీకు ఒక్క షర్ట్ దొరకలేదేంట్రా? సన్నగా గ్రేట్ అండి. మా ఆయన ఇంత పెద్ద షాప్ లో ఒక షర్ట్ మా ఆయనకి దొరకలేదు. అన్ని లూజ్ అయిపోతున్నాయి. నువ్వు గ్రేటా, షాప్ గ్రేటమ్మా? లూజ్ అయిపోతున్నాయి. సన్నగుండడం వల్ల నా సైజ్ తగ్గేదేలే. ఏంట్రా ఇది? సూపర్ 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 సూపర్. అమ్ములు ఈ షాప్ లో నువ్వు తీసుకుంటే సెట్ అయిపోవాలి, సెలెక్ట్ అయిపోవాలి. ఈ షాప్ లో ఈ బ్రాండ్ నాకు నచ్చే పేరు ఏంటి, ఇండియన్. ఐ లవ్ ఇండియా. ఇండియన్ టెరైన్ అనే షాప్ బ్రాండ్ ఇది. ఐ లవ్. నేను ఇక్కడే ఉంటాను, ఈవినింగ్ కూడా అయిపోయింది. ఇండియన్ టెరైన్ చెప్పండి సార్. సి ఇలా ఉండదు సైజ్ అంటే, వేసుకోగానే అట్లా సెట్ అయిపోవాలి. అంతేగాని టైట్ టైట్ గా నాకు కొట్టలేకపోయినా కొట్టనట్టు అట్లా ఉండకూడదు, అట్లా నీట్ ఉండాలి. కొన్ని షర్ట్స్ తీసుకుంటే నాకు కొట్టలేదు, పడలేదు, కొట్టనోడు కనపడదు, బాగుంటుంది. కలర్స్ తీసుకుందాం ఫ్రెండ్స్, మీరే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్, నేను సెలెక్ట్ చేయండి. ఏమా ఫ్రెండ్స్ ప్లీజ్, మీరే సెలెక్ట్ చేయండి, నేను సెలెక్ట్ చేయండి ప్లీజ్. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా? ఎవరెవరు మా పేరు తెలియదు కానీ ఇదండి ఈ కలర్ నాకు అనిపిస్తుంది. వాళ్ళు చెప్తాను నెక్స్ట్. ఇదండి ఇదే. ఎన్ని తీసుకున్నాం? 25th anniversary, 25 shirts. నేనా? అక్కడ మీద రావడం లేదు మన దగ్గర, అక్కడ మీద రావడం లేదు మన దగ్గర. నీకు మ్యారేజ్ డే కి 4 shirts కొనిచ్చా, అయినా ఫేస్ ఎందుకు అట్లా డల్ గా పెట్టావు? మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ. వాళ్ళు పోజ్ పెట్టి కూర్చున్నారు, అందుకే అడగట్లే. అట్లా కూర్చో, నిన్ను కూడా అడగను. అరే అసలు మీరు ఎవరా బాబా? గుండు బాస్ కంటే నువ్వే బాగున్నామా? మీరు 2 సెట్లు తీసుకొని మలేజియా షాపింగ్ చేస్తుందండి. నా షాపింగ్ అంత సింపుల్ గా అయిపోయింది, అంత సింపుల్ గా అవ్వదు మలేజియా షాపింగ్. షీఈస్ ట్రయింగ్, సెలెక్టింగ్, సెలెక్టింగ్, ట్రయింగ్, దెన్ సెలెక్టింగ్, దెన్ ట్రయింగ్, ట్రయింగ్, సెలెక్టింగ్. సో ఈలోగా బోర్ కొట్టి నేను కేఎఫ్సీలోకి వచ్చాను. నాతో పాటు ఈవిడ కూడా వచ్చాను. యాక్చువల్గా ఆవిడతో పాటు నేను వచ్చాను. నాకు ఈ కేఎఫ్సీలో ఇష్టం ఉండదు, వీళ్ళకి ఇష్టం ఉండదు. ఎన్నిసార్లు వద్దన్నా ఎందుకు తింటున్నావు కేఎఫ్సీ?
ఎందుకంటే ఇష్టం. మంచిది కాదని చెప్తారు కదా కేఎఫ్ రోజు తినంగ. రోజు తింటే మంచిది కాదు, అప్పుడప్పుడు తినచ్చు. ఆల్మోస్ట్ రోజు తింటూనే ఉంటాను. పిల్లలు కేఎఫ్సి తినడం నాకు అస్సలు నచ్చదు. నేను తింటే అది వేరే విషయం, కానీ పిల్లలు తింటే అస్సలు నచ్చదు. వాళ్ళ హెల్త్ పాడవద్దని ఫీలింగ్. ఏట్రా ఎక్స్ప్రెస్ వెజ్ స్నాక్ నాన్ వెజ్ తినాలి. ఈసారి మా యానివర్సరీ సందర్భంగా ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళామండి. మా పాప కూడా వచ్చింది. మా వారి షాపింగ్ని దగ్గరుండి చేయించాను. నా షాపింగ్ ఆడవాళ్ళ షాపింగ్ తెలిసిందే కదండి, వంద చూస్తే రెండు ఉంటాం అనమాట. సో నేను ఇంకా సెలెక్షన్ మోడ్లో ఉంటే మా పాప మా వారు వాళ్ళిద్దరు ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయారు. నేను ఒక 50 చూశాను, ఆ 50లో 8 సెలెక్ట్ చేసుకున్నాను. ఆ సెలెక్ట్ చేసుకునే నేను అక్కడ చూపించలేకపోయానండి. సెలెక్షను వేసుకోవటం తీసుకోవటం హడావుల్లో పడిపోయి నేను చూపించలేను, టైర్డ్ కూడా అయిపోయాను అనమాట. సో ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి నేనేమేమి టాప్స్ కొనుక్కున్నాను, ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్కి తగ్గ టాప్సే కొనుక్కున్నాను. ప్లస్ నేను హెవీ హెవీగా హరీ బరీ కొంచెం మంటలు మంటలు డ్రెస్సులు అయితే ఎక్కువ వాడినండి. చాలా సింపుల్గా ఒక బట్ట కొంటే అది ఒక 10 సార్లు వేసేటట్టే కొనుక్కుంటాను అనమాట. నా బడ్జెట్లో కంఫర్ట్గా కొనుక్కుంటాను అనమాట. ఈసారి అంతా లక్కీగా నేను షాపింగ్ అంతా వెస్ట్ సైడ్లో చేశానండి. రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. నాకు ప్రతి టాప్ వచ్చి 1200 పడ్డదండి. లక్నో కాటన్, మంచి కాటన్ అనమాట. లైట్ కలరు, ఎండకి వెళ్ళిన కూల్గా ఉంటుందన్నమాట. బ్లూ వైట్ కాంబినేషన్, పీచ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్, ఈ మూడు ఒకటే టైప్ అండి. నాకు కరెక్ట్ ఫిట్టింగ్ బాగుంది అందుకనే తీసేసుకున్నాను. ప్లస్ క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది ఒక డిజైన్ అన్నమాట, బ్లాక్ అండ్ వైట్. ఇది ఒక మోడల్, ఇది సేమ్ అండి, బ్లాక్ అండ్ వైట్. ఇక్కడ ప్యూర్ బ్లాక్, ఇక్కడ హాఫ్ వైట్ అన్నమాట. ఇవన్నీ మీరు చూస్తారులేండి నేను బ్లాగ్లో వేసుకున్నప్పుడు. ఇప్పుడైతే నేను షాపింగ్ చేసినవి చూపిస్తున్నాను అన్నమాట. ఇది వైట్ అన్నమాట. వైట్ కలెక్షన్ నాకు చాలా తక్కువ అండి. ఫస్ట్ టైం ఇది సెట్ అయింది, నా బాడీకి ఫిట్ అయిందని తీసుకున్నాను. ఇది అన్నమాట. మొత్తం 8 టాప్స్ తీసుకున్నాను. ఎందుకంటే అండి ఇంకా బయటికి షాపింగ్లకి వ్లాగ్స్కి ఉంటాయి కాబట్టి ఊరికే షాపింగ్ అయితే చేయను. ఇయర్లీ వన్స్ బర్త్డేలకి అట్లా చేస్తానన్నమాట. సో ఇప్పుడు మనకు అవసరం కాబట్టి తీసుకున్నాను. నాకు ఆన్లైన్ షాపింగ్ అయితే ఇష్టం ఉండదండి, ఎందుకంటే ఒక్కోసారి కలర్ నచ్చుద్ది, ఒక్కోసారి మెటీరియల్ నచ్చదు. అలా కలర్ బాగుంటే మెటీరియల్ బాగోదు, మెటీరియల్ బాగుంటే కలర్ బాగోదు, సైజు కొంచెం ఆల్టరేషన్ అవన్నీ. ఎందుకని నేను ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి ఫీల్ అయ్యి టచ్ చేసి తీసుకుంటాను అనమాట. ఈసారి మా వెడ్డింగ్ యానివర్సరీకి ఈ 8 టాప్స్ నేను తీసుకున్నాను. హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ. ఏంట్రా 25 ఇయర్స్ అయిపోయినాయి అప్పుడే మనకి, నాకు మళ్ళీ నిన్న మొన్న చేసుకున్నట్టే అనిపిస్తుంది. నీకు ఎలా అనిపిస్తుంది? మనకి 25 ఇయర్స్ కాదు, మన పెళ్ళి అయ్యి 25 ఇయర్స్. అదే నేను చెప్పాను, అందుకే హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ అన్నా. నాకేమో మొన్న మొన్న అయినట్టు అనిపిస్తుంది, నీకేమనిపిస్తుంది? నీకు అట్లనే అనిపిస్తుంది, కష్టపడి నేను కదా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఏముంది కింద పడుకోవడం? అంతే అండి, ఎప్పుడు లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. చేయవే, ఎంజాయ్ చేయాలంటే కలిసి చేయాలి, ఒక్కరు కాదు ఎంజాయ్ చేయాలి. అది నీ ఇష్టం, నీ ప్రాబ్లం. అది నా ఇష్టమే, నేను ఎంజాయ్ చేయటం. మమ్మల్ని హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ. కేక్ కట్ చేయలేకపోతున్నానండి, అదే ఈ 25th యానివర్సరీ స్పెషల్. రేపు చేద్దాంలే, ఇప్పుడు నైట్ అండి. మాకు నైట్ కేక్ కటింగ్ అలవాటు. నేనే స్వీట్ ఎందుకు మమ్ము అని నువ్వు పెట్టట్లేదు. థ్యాంక్ యూ మమ్ము. 20 సంవత్సరాలు పూజ చేసుకున్నాం, ఎట్ట పెట్టే వాళ్ళు పూజ చేస్తే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. నేను ఇంకొక 25, ఎందుకంటే పిల్లల్ని పెళ్లి చేసేసి కొంచెం ఫారెన్ ట్రిప్ వెళ్ళేసి వచ్చేసి నాకు ఒక 25 చాలండి. రాగుంది కాబట్టి నేను లడ్డు పెట్టింది, అందులో పెడతా 5 డేస్ బ్యాక్.
నేను షూటింగ్ వచ్చేలోపు పడుకొని నిద్రపోతాను, కొంచెం ఆకలి వేస్తుంది ఆడ పెడుగుదే. ఈరోజు ఏందో తెలుసా అంటే ఏంది అడిగా, 1999లో 28th April అండి, ఈ ప్రతిసారి 1998 అంటది, 1999 యాక్చువల్ మాది, 28 తీసుకెళ్ళి 98లో పెడుతుంది, డేట్ మాత్రం గుర్తుండదు. అంత రివర్స్ అండి, ఎప్పుడు ఆడవాళ్ళు గుర్తు పెట్టుకుని మగవాళ్ళు తిడతారు, మా ఇంట్లో రివర్స్. ఏ ముహూర్తం అనేది దీని మొగం చూసారు కానీ పంట పడింది ఆ రోజు నుంచి అన్ని మంచి రోజులేనండి దానికి. కోరుకున్న దేవుడిని నెక్స్ట్ కూడా నీకు మంచి హ్యాపీ లైఫ్ ఇవ్వాలని, నెక్స్ట్ జన్మలో కూడా దేవుడు అలాగే నాకు కూడా ఇవ్వాలని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవా? అయినా అంత హ్యాపీగా ఉన్నా తక్కువైనా జోకన్న, ఎన్ని జన్మలైనా సరే నువ్వే నాకు పెళ్ళాను. లేదు, మన ఇద్దరు ఎక్కడున్నా ఇట్లే హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను, మళ్ళా కలవాలని కోరుకోవడం స్వార్థం అవుతుంది. అంటే దొరికింది కదా అని ఎక్కువ తీసుకోకూడదు ఏది కూడా లైఫ్. సో నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, నేను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి వచ్చే జన్మలో. అన్నం పెట్టినా? నిజం చెప్పాలంటే నా పెళ్లి జరిగిన రోజు నేను మధ్యాహ్నం 3 ఏమో తిన్నా, అసలు ఆకలితో అన్ని నేనే అరేంజ్ చేసుకున్నా, స్నాక్స్ అని అవన్నీ ఇవన్నీ తెచ్చిపెట్టి అందరి గెస్ట్లకి కూల్ డ్రింక్లు సమోసాలు తెచ్చిపెట్టి పెళ్ళి అయింది. మూవీ బయలుదేరాం, మళ్ళీ వచ్చాము, చాలా కష్టపడ్డా ఆ రోజు. ప్రకాశ్ ఏంటినా ఇంత కష్టపడి దీనికోసమా అని మీరు అనుకోవచ్చు. ఎస్, దీనికోసం. థ్యాంక్ యూ మమ్మల్ని బయటికి వెళ్తూ మంచి బయట ఇచ్చావు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ టు యూ, లవ్ యూ, టేక్ కేర్. సాయంత్రం డిన్నర్లో కలుద్దాం. బాయ్ అండి, బాయ్ అండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హ్యాపీ యానివర్సరీ అండి. ఓ థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ అమ్మా. వీళ్ళిద్దరు బంగారం ఫ్రెండ్స్ అనమాట. హాయ్ సాయి. మా తమ్ముడు తెలుసు కదండి మీ అందరికీ. హాయ్ నాన్న. మా తమ్ముడు ఫ్రెండ్స్ రెడ్డి స్క్వేర్. హాయ్ వంశీధర్ రెడ్డి. నమస్తే నమస్తే, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. వచ్చేసేయండి. సాయి నువ్వు వచ్చాకే నా పార్టీ కల వచ్చింది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ సాయి. మీకు ఏం కావాలి సుజితగా చెప్పండి. అది అది నచ్చలేదా ఇప్పుడు మా మెళ్ళది? నేనే పంపించా కదా అది. గోల్డ్ దొద్దా? 50 రూపాయలది. నాకు అవసరమైంది 50. రోజు ఏం తింటా చెప్ప? క్యూట్గుంటావు నాన్న, నువ్వు సిగ్గుపడుతున్నాడు. నీ క్లాస్లో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఏ చెప్పురా, గుడ్ బై రా. అయితే నువ్వు ఉండకూడదా గర్ల్ ఫ్రెండ్స్? చెప్పండి. నా విషయం ఏంటంటే నెక్స్ట్ ఫస్ట్ టైం చాలా టైం పడుతుంది.
నా విష్ ఎలాగైనా సరే ఇంకో 5 కిలోలు పెరిగి ఇదే యాక్టివ్ గా ఉండాలి. వెయిట్ ఎంత పెరిగానది కదా, ఎంత యాక్టివ్ గా ఉన్నాము, ఎంత హెల్దీగా ఉన్నాము అనేది ఇంపార్టెంట్. వెయిట్ గురించి ఎవడు చెప్పాడండి, యాక్టివ్ ఉండాలి అంతే. పక్క గురించి ఏంటి అలా అలా ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. స్ట్రాంగ్ ఉండాలి, హెల్దీ ఉండాలి అంతే. బి హెల్దీ. హ్యాపీ యానివర్సరీ టు యు. వచ్చినందుకు నీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చావు. ఇద్దరం వేరే వేరే కార్లో వచ్చామండి. అవునమ్మా, బాయ్ అమ్మా, మరి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మలేజ్ గారు, థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్. బాయ్ అండి, గుడ్ నైట్, టేక్ కేర్, స్వీట్ డ్రీమ్స్, బాయ్ బాయ్ బాయ్. యా ఇయర్ ఇలా జరిగిందండి మా మ్యారేజ్ డే, హ్యాపీగా జరిగిందండి. నాకైతే ఎవ్రీ ఇయర్ ఇలానే హ్యాపీగా ఇయర్ పెరుగుతున్నా యాక్టివ్గా హ్యాపీగా జరుపుకోవాలండి. ఈరోజు మేమే కాదు, మాతో పాటు ఇంకా పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇంకేమైనా జరుపుకున్న వాళ్ళందరికీ కూడా అండి మా తరఫున విషెస్ అండి. April 28 అనమాట మా మ్యారేజ్ డే, మేము కలుసుకున్న రోజు, పెళ్లి చేసుకున్న రోజు అనమాట. ఓకే, సాధించాం జీవితంలో, కానీ పెళ్లి చేసుకున్నాం అంతే గొప్ప విషయమే. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం, అట్లనే ఇంకొక 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 125కి మిమ్మల్ని అందరినీ ఇట్లా పలకరించి ఇప్పుడు మీ అభిప్రాయం తెలుసుకోవాలనేది నా ఒక చిన్నది. సో ఈ రకంగా జరిగిందండి మా మ్యారేజ్ డే. ఇంతవరకు ఇష్మాన్ మాలేజ్ ప్రేక్షకులకి మేడం గారు చూపించాలనుకున్న మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఇది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరేం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇష్మాన్ మలేజా. ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ కి ధీటుగా ఎలా వండుతానో ఈ వీడియోలో అయితే చూడండి. దానికి కాంబినేషన్ ఏంటో కూడా ఈ వీడియోలో చూసేసేయండి. మరి ఇంకెందుకు లేట్, మొదలెడదామా? ఈ రోజు నా వంట వచ్చేసి అండి ఎగ్ కర్రీ చికెన్ స్టైల్లో చేయబోతున్నాను.